Audio Jungle. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం చేశాను, ఆడవారికి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఒక్క అత్యాచారం కానీ ఎక్కడ కూడా గృహ కష్టాలు కానీ ఎక్కడ కూడా ఏవి లేవని చెప్పేసి కాలరేగరేసుకొని మాట్లాడుతున్నారు. గన్న కన్నా ముందు జగన్ గారు వస్తారని రోజా గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు. మేము ఏదో ఉద్ధరించేశామని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గం ఎమ్మెన్యూ నియోజకవర్గంలో కోనేగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఒక అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి తన తల్లి పొలంలో ఉందంటే కలవడ మాట్లాడడానికని వెళ్ళినటువంటి అమ్మాయిని కొంతమంది దుండగులు అపహరించి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసి చెట్లలో పాడేసి వెళ్ళిపోతే ఆ విషయం తెలుసుకున్న తల్లి రోధించి వెంటనే పోలీస్ వారిని ఆశ్రయిస్తే నేటికి 6 నెలలు అవుతున్నా కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవడమేనా జగన్మోహన్ రెడ్డి గారి దిశ యాక్ట్ పనిచేస్తున్నది అని చేస్తుంది అని ఎంతవరకు తెలియజేస్తుంది అనేది అర్థమవుతుంది సార్. మేము కోరుకుంటున్నది ఒక్కటే, మహిళలకి రక్షణ కల్పించలేని మీరు ఎంతవరకు మీరు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కర్నూలు జిల్లా పోలీస్ వారికి మరియు ప్రతి ఒక్కరికి మేము ఆ విజ్ఞప్తి ఒక్కటే, ఆ తల్లి రోధన, అలాంటి తల్లులు ఎంతోమంది రోధిస్తున్నారు పిల్లల్ని పోగొట్టుకొని. ఎవరో దరిద్ర నాయకుల చేతుల్లో వారి పిల్లలు అత్యాచారానికి గురై చనిపోతూ ఉంటే వారి ఫోటోలు చూసి బాధతో రోదనతో వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆనాడు సుగాలి ప్రీతి కేసు దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ పోలీసు వారు మాత్రం అదే నిర్లక్ష్య వైఖరి వహిస్తుండడం ఎంతవరకు సమంజసం? దయచేసి మేము జనసేన పార్టీ తరఫున పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క తల్లి కన్నా న్యాయం చేయండి. నాటి సుగాలి ప్రీతి దగ్గర నుంచి నేడు ఈ అమ్మాయి వరకు, ఈ అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి వరకు కూడా ఎవ్వరికి కూడా న్యాయం చేయకపోవడం, ఎందుకు మీరు లా అండ్ ఆర్డర్లో ఉన్నారు, ఏం చేయడానికి మాట్లాడుతున్నారు? దయచేసి ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము అందరం ముందునే పోరాడతామని చెప్పి పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి న్యాయం చేసేదానికి వెంటనే నిందితుల్ని పట్టుకోవాలి, శిక్షించాలి, వారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, అమ్మాయికి ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళ తల్లికి కానీ అన్నకు కానీ మీరు వివరించి చెప్పాలి. అంతేగాని పోలీస్ స్టేషన్లో మీరు మాట్లాడిన వెంటనే ఎవరికుంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అయిన సమంజసం కాదని ఈ సందర్భంగా నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, అమ్మాయికి న్యాయం చేసి నిందితుల్ని మీరు పట్టుకునేంత వరకు కూడా మేము తల్లిదండ్రుల తరఫున మేము పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మాది ఎర్రబాడు గ్రామం, నా పేరు దుదోలి, నా చెల్లెల పేరు ఆల్ద్రవి. ఆగస్టు 17వ తేదీ నాడు మా చెల్లెను పొలానికి పోతుంటే మా పాపని అటాక్ చేసి చెట్టు కింద పడిచి పోయినారు. పోయిన తర్వాత నేను రైతు మాకు 9 గంటల పోయి ముడుక్కున్నాం. దొరికిన తర్వాత ఆ పాప చెట్టు కింద పడిన పొజిషన్ బట్టి జరిగిందని మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింటే ఊర్లో వాళ్ళందరూ కలిసి కేసు పెడదామంటే ఎవరి మీద పెడతామని మమ్మల్ని ఏదడిచినారు. మా మామ మా అమ్మకు కూడా చెప్పి మా అమ్మకు కూడా కేసు వద్దని చెప్పినారు. కాకపోయినా నేను బలంతకరం నాకు న్యాయం చేయండి, ఇట్లాడితే ఇంకోటి జరుగు చేస్తారని న్యాయం చేయడని అడుగుతున్నాను. అడిగిన తర్వాత అది వచ్చిన తర్వాత డిఎస్పి మేడం వచ్చి పాపం చూసి తీసుకొని పోయి పోస్టుమార్టం రిపోర్ట్లో చెప్పింది, ఇట్లా ఈమెకు జరిగింది రియల్ అయితే వాళ్ళని కాస్త ఇమీడియట్గా పట్టుకుంటామని చెప్పి అని అడిగింది. ఇంతవరకే ఈ మా సిఎస్ శరదేవైనా కూడా చెప్పినాడు. ఫస్ట్లో చెప్పిన తర్వాత మళ్ళా పోస్టుమార్టం రిపోర్ట్లో మేము అడిగినాము ముద్దలు టైసాన్ని పట్టుకోవచ్చు అంటే కూడా మీకు ఎవరు చెప్పారో అదని మమ్మల్ని ఎదబడిచినాడు. ఆయన మమ్మల్ని ఎదబడిచిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని వదలకున్న తర్వాత మీరు వాళ్ళ పేర్లు చెప్తే డౌట్ ఉన్న పేర్లు కూడా పట్టుకుంటామని చెప్పినాడు. ఆయన కూడా వాళ్ళ గురించి ఎవరు సహకరించడం జరిగిందని చెప్పినారు. మేము పోస్టుమార్టం రిపోర్టులు అడిగితే ఈ వచ్చినామని చెప్పినారు. ఎఫ్ఆర్ ఫైల్ అడిగితే కూడా ఇవ్వడం లేదు. ఆడపిల్ల తరపున అంటే బీద వల్ల కూడా న్యాయం జరుగుతుందో జరగదా, డబ్బు ఉండాలి కూడా జరుగుతుందే. మేము వచ్చి డిఎస్పి సార్ కూడా ఇక్కడ కర్నూలు వచ్చి అందరికీ కలిసినాము, కలిస్తే కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం చేస్తారా చేయరా, లేకపోతే మేము కుటుంబం ఉండాలా చనిపోవాలనా, మేము అందుకే మాకు న్యాయం చేయడని పవన్ కళ్యాణ్ని వేడుకుంటున్నాము. రాడా సార్, మాది ఎర్రబాడు గ్రామం సార్, గోడియండ్ల మండలం. మా పాపకి జరిగిన సంఘటన ఇంతవరకు పోలీసులు 6 నెలలు కానికొచ్చా, మా పాపది కేసు అయితే ఎవరు న్యాయం చేయడం లేదు.
ఇంతవరకు పోలీసులు ముద్దాయిని తొలుకొనొస్తే పట్టుకొని కేసు చేస్తామని అని మాకు బెదిరిస్తున్నారు. మేము ముద్దాయిని తీసుకొచ్చే తాట అయితే ఎట్లా అంటే మేము సార్ని అడిగితే మమ్మల్ని బెదిరించి ఎస్ఐ సారు సిఐ సారు పంపించినాడు. ఇంతవరకు మళ్ళీ ఒకసారి మేము చెప్పిన పేర్లల్లో చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు, వాళ్ళు మాకు న్యాయం చేయడం లేదు. 6 నెలలు కానికొచ్చా అందరూ పార్టీకి డిఎస్పి సార్ దగ్గర కూడా పోయి వచ్చినాము, అందరు పార్టీ వాళ్ళ వారికి కూడా తిరిగి వచ్చినాము. మాకు ఇంతవరకు అయితే న్యాయం చేయలే. మా ఆడపిల్ల చచ్చిపోయిందని మేము కష్టపడి గోడ ఆడుకుంటూ తిరిగితే కూడా మమ్మకి ఎవరు న్యాయం చేయలేదు సార్. మాకు దయచేసి మీ తరపున, మాకు పవన్ కళ్యాణ్ తరపున, పార్టీ తరపున మాకు న్యాయం చేయండి సార్. మాకు బాగా మా ఆడపిల్లలు ఉన్నా సార్, మాకు బాగా హాజరా బి సార్, బేగం బి నా పేరు, హాజరా బి సార్ నా నా కూతురు పేరు, 24 సంవత్సరాలు ఉంటాయి పాపకు. సంపి చెట్లలో పారేసిపోయినారు. పోస్ట్ మార్ట జరిగినా కానీ ఇంకా ఇంతవరకు మాకు ఎఫ్ఆర్ ఫైల్ ఇవ్వలేదు, అవి రిపోర్ట్లు కూడా వచ్చి లేవని చెప్పడం లేదు. మా కేసు గురించి మేము తిరిగి బాధపడితే కూడా మమ్మల్ని బెదిరించి వెనక్కి పంపిస్తున్నారు సార్. మాకు న్యాయం జరగదు సార్.